మేమందరం బండిలో మాట్లాడుకుంటుంటే ఎస్ఐ గారు వచ్చి సార్ మీరు దిగకపోతే బండి నుంచి మిమ్మల్ని లాగాల్సి వస్తుందని కూడా నాకు చెప్పడం జరిగింది. అదైంది వెళ్ళాము, ఎంగేజ్మెంట్ చూసుకుని బయటకు వచ్చి మళ్ళీ శ్రీకాకుళానికి అంటే పలాస కాకుండా కల్మట వెంకటరావు గారు మా మాజీ శాసనసభ్యుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ పెళ్లికి నేను వస్తానని హామీ వెళ్దామని నేను బయలుదేరే సమయంలో విశాఖపట్నం పోలీసులు వచ్చి లేదు మీరు ఇంకా ప్రివెంటివ్ అరెస్ట్ కింద ఉన్నారు, 151 కింద మిమ్మల్ని అరెస్ట్ చేశాం, అసలు మీడియా మిత్రులతో మాట్లాడే హక్కు మీకు లేదని కూడా చెప్తాం జరిగింది. అది మీరు మీడియా మిత్రులందరూ కూడా చూస్తాం జరిగింది. నేను చాలా స్పష్టంగా వాళ్ళని అడిగాను, లే 149 సిఆర్పిసిలో కేవలం పలాస ఒక గ్రామం ప్రత్యేకంగా మనం చూస్తే ఉల్లాసపేట గ్రామము పలాస మండలం వెళ్ళకూడదని మీరు నాకు ఇచ్చినారు, దానికన్నా ఇంకేం లేదు, ఇది ఒక్కటే ఇచ్చినారు, ఎందుకు మీరు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను ఇప్పుడేం నేను పలాసాకి వెళ్తానని చెప్పలేదు కదా. లేదు లేదు నథింగ్ డూ, మీరు బండి ఎక్కాల్సిందే. అసలు మీడియా మిత్రులతో కూడా నన్ను సరిగ్గా మాట్లాడినీల, మీరందరూ ఉన్నారు దానికి సాక్ష్యం. మీరు ఇప్పుడు తీసుకొచ్చి దాదాపు 3 గంటల సేపు ఎయిర్పోర్ట్ బయట గట్టిమైన కూర్చోబెట్టించారు. అంటే ఎక్కడ పోతున్నామండి, నేను ఏం తప్పు చేశాను? శాంతియుతంగా మా కార్యకర్తని కలిసేదానికి నేను వెళ్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఓర్చుకోలేకపోతుంది? అరే నాకు అర్థమవుదు, నేను వెళ్తే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారండి? నేను ప్రెస్ మీట్ పెడుతుంటే ఎందుకు ఇంత భయపడుతుందో ఈ ప్రభుత్వం నాకు అర్థం అవట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము పెద్ద ఎత్తున నిలదీస్తుంటే మా పని చేసి వీళ్ళు పంపిస్తున్నారు, అది వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను జేసీబీ మోహన్ రెడ్డి అని పెట్టిన. నేను ప్రజావేదిక నుంచి ఇప్పటివరకు కూల్చివేతలే కదా, విశాఖపట్నంలో గీతం ప్రారీగౌడ కూల్చారు, మన పల్లా శ్రీనన్న వాళ్ళ కమర్షియల్ బిల్డింగ్ కూల్చారు, నోటీస్ ఇవ్వకుండా ఏకపక్షం వివరిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ప్రజలు చెప్పినారు, పొరపాటున ఈ జేసీబీ మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు. ఇప్పుడు అది కనపడుతుంది, మాపైన దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులపై దాడి చేస్తున్నారు, ఏకంగా ప్రజలపై దాడి చేస్తున్నారు, మీడియా మిత్రులమైన ఆంక్షలు పెడుతున్నారు. అంటే అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే నేను ఒప్పుకోవాలి. అంటే ఎంత అన్యాయం అంటే అక్కడ ఇంకొక డిఎస్పీ గారు నాకు చెప్తున్నారు తప్పి, ఏ ఇప్పుడు కాదయా వచ్చేవారో రా అంట. అంటే డిఎస్పీలు నాకు చెప్తారా నేను ఎప్పుడు రావాలో? అరే ఎక్కడ పోతున్నావు, సమాజం అంటే ఇదేనా? ఇంకో పక్కన ఆయన అంటాడు ఎవరు ఇల్లు పగలవట్లేదు, మళ్ళీ ఎందుకు వెళ్ళనిట్లేదు సార్ అంటే ఏం మాట్లాడు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ధర్నా చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, మా కార్యకర్తలు ఎదురుగా ధర్నా చేశారు, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. మేము శాంతియుతంగా ప్రజల సమస్యల మీద మేము పోరాడుతాం, ముందు ముందు మేము పోరాడతాం. నేను వదిలిపెట్టాను, ఎస్ మళ్ళీ చెప్తున్నా నేను పలాసాకి వెళ్తున్నా, దాంట్లో డౌట్ వద్దు, నేను మళ్ళీ వస్తా పలాసాకి వెళ్తా, అవసరమైతే కోర్టుకు వెళ్ళి నేను ఆర్డర్ తీసుకుని మరి వెళ్తా పలాస, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కనుక నాకు ఆ రైట్ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు నేను వినియోగించుకుంటాను. ఎస్ మళ్ళీ నేను పలాసాకి వెళ్తాను, మా కార్యకర్తకి నేను అండగా నిలబడతాను. ఈరోజు అతను ఇల్లు కూల్చేసింది మీరు చూస్తే 2000లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు ఇచ్చారు, పేద ప్రజలు రూపాయి జమ చేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం నిలదీసినందుకు ఎంత కిరాతకంగా దారుణం కొట్టేశారో మీరు అందరు చూశారు. ఇప్పుడు మంత్రి గారు కూడా అడుగుతున్నారు అప్పలరాజు, ఎందుకే నీకు ఎంత భయం, ఎందుకు నన్ను చూస్తే ఎందుకంత భయం? నేను వస్తానంటే రానీరు, నేను ప్రెస్ మీట్ పెడతానంటే పెట్టినీరు, ఎందుకంత భయం? ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోండి, తప్పనిసరిగా మళ్ళీ వస్తాను, నేను కోర్టుకు వెళ్తాను, ఇవన్నీ మేము కోర్టులో ఏదలుచుకున్నా నేను ఇది, ఎందుకంటే ఇది చాలా నా హ్యూమన్ నాకు ఫండమెంటల్ రైట్ అండి. కానీ ఇది మొదటిసారి కాదు నాకు జరిగేది, ఇట్లా 6 సార్లు గతంలో ఇట్లానే 6 సార్లు నన్ను ఏదో పేరు పైన తీసుకెళ్తారు, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఇప్పటికీ 6 సార్లు జరిగింది, ఇంకా నా ఓపిక నశించేసింది, ఇంకా యుద్ధమే ప్రభుత్వం పైన న్యాయ పోరాటం చేస్తాం, తప్పనిసరిగా నేను పలాసాకి మిమ్మల్ని వెళ్తాను, మా కార్యకర్తని కలుస్తాను, పరామర్శిస్తాను.